హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పశువుల్లో పాల ఊతపట్టి సరిగా ఉండట్లేదని చాలామంది రైతులు పశువులను నమ్ముకుంటుంటారు కానీ మన ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాల వలన పశువుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పెంచుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి ఈ పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది రారాజు కొన్ని పండ్లు పచ్చిగా ఉంటే ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి ముఖ్యంగా ముఖ్యంగా బొప్పాయి ఉదర సంబంధిత వ్యాధులకు ఉపయోగపడుతుంది పచ్చి బొప్పాయి గ్యాస్ కడుపునొప్పి మరియు జీర్ణక్రియ సమస్యల్లో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ చిట్కాని పశువు డెలివరీ అయిన ఐదు రోజుల తర్వాత నుండి మొదలుపెట్టినట్లయితే ఆ గేదె లేదా పాలను ఎక్కువ ఇస్తుంది ముందుగా దీనికోసం గ్రీన్ కలర్లో ఉండే పచ్చి బొప్పాయిని మాత్రమే తీసుకోవాలి దీనివలన పశువులకు పాలు పెరగడానికి సహాయపడుతుంది దీంతోపాటు వంద గ్రాముల వరకు షుంఠి తీసుకోవాలి ఇది పశువులకు డెలివరీ తర్వాత గర్భాశయాన్ని వేడిగా ఉంచడానికి సహాయపడుతుంది దీంతో పాటు రెండు వందల గ్రాముల బెల్లం తీసుకోవాలి దీనివలన పశువులకు తక్షణ శక్తి లభిస్తుంది పచ్చి బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో పొడి చేసిన సొంటిని మరియు బెల్లం వేసుకుని మొత్తం కలిసిలా కలుపుకోవాలి దీన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ పశువులకు ఒకసారి ఇవ్వాలి అలాగే పది లేదా పదిహేను రోజులు ఇస్తుండాలి ఇలా చేయడం వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది పాలకు స్థిరంగా గిరాకీ పెరుగుతూనే ఉంది అయితే పాడి పశువుల పెంపకం చెప్పినంత విన్నంత సులభం కాదు పశువుల పెంపకంపై ప్రేమ శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణతోడైతే విజయం ఉంటుంది మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డైరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు అంటున్నారు నిపుణులు పాడి పరిశ్రమను పెట్టాలనుకునేవారు ఆ ప్రాంతంలో ఆవు పాలకు గిరాకీ ఉందా లేదా గేదెపాలకు గిరాకీ ఉందా అనేది ముందుగా నిర్ణయించుకోవాలి గేదెపాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి అందువల్ల కొన్ని ప్రాంతాల్లో గేదెపాలకు గిరాకీ ఉంటుంది పాడి పశువులను పెంచే రైతులు ఎక్కువగా పాల వ్యాపారానికి పరిమితమవుతుంటారు అయితే పెరుగు వెన్న నెయ్యి క్రీమ్ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మగలిగితే అధిక ఆదాయం పొందొచ్చు అంతేకాదు పేడతో గోబర్ గ్యాస్ వర్మి కంపోస్ట్ వంటివి తయారు చేయొచ్చు పాల శీతలీకరణ పాల సేకరణ దూడల పెంపకం చేపట్టచ్చు అనేక రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవడం ద్వారా పోషక లోపం లేకుండా పాడి పశువును లాభదాయకంగా పెంచుకోవచ్చు డైరీ ఫారం ప్రారంభానికి రెండు నుంచి మూడు నెలల ముందు నుంచే పశుగ్రాసాలు సాగు చేపట్టాలి పప్పు జాతి పశుగ్రాసాలు పావువంతు ధాన్యపు జాతి పశుగ్రాసాలు ముప్పావంతు విస్తీర్ణంలో సాగు చేయాలి గట్ల వెంబడి పశుగ్రాసంగా పనికి వచ్చే సుబాబులు స్టేలో వంటి జాతుల చెట్లు పెంచుకోవాలి పాడి పశువులు ఎంపిక చేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి పాడి పశువు త్రికోణాకారంలో ఉండాలి చురుకైన కళ్ళు మృదువైన చర్మం కలిగి ఉండాలి పొదుగు నాలుగు భాగాలు శరీరాన్ని కతుక్కొని మృదువుగా పెద్దవిగా సమానంగా ఉండాలి నాలుగు చనుమనలు సమానంగా ఉండాలి తొడలు దృఢంగా కాళ్ళు పొట్టిగా ఉండాలి పొదుగుకు రక్తం సరఫరా చేసే పాలనరం స్పష్టంగా వకరులు తిరిగి ఉండాలి కడుపు పెద్దదిగా విశాలంగా ఉండాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి